విశాఖపట్నంలో చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు కృష్ణా జిల్లా నందిగామ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు కళ్లకు నల్ల బ్యాడ్జీలతో గంతులు కట్టి నిరసనలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు టిఎంఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వారు అదేవిధంగా మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మంచి విజన్ ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా మరి వైజాగ్ ఎయిర్పోర్ట్లో మరి నిర్బంధించడం మేము పూర్తిగా ఖండిస్తున్నామండి. మరి ఈరోజు మరి 32 కేసుల్లో క్రిమినల్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరి మీద కూడా కేసు పెట్టాలనే లక్ష్యంతో ఆయన పరిపాలన కొనసాగుతుందండి. ఈరోజు మరి ఒక్క మచ్చ కూడా లేని నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా అరెస్ట్ చేయడం పూర్తిగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఏంటే మొన్న అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ గారు మరి మన దేశానికి వచ్చినప్పుడు అందరికీ అర్థమైందండి. మరి ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడైన బిల్ క్లింటన్ మన దేశానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చోబెట్టుకుని ఆ రోజు మరి దాదాపు 2 గంటల సమయాన్ని ఆయన గడిపడం మనం చూసాం. కానీ ఈరోజు అమెరికా అధ్యక్షుడు భారతదేశానికి వస్తే ఎక్కడ మరి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిస్తే మరి ఆంధ్ర రాష్ట్ర పరువే కాదండి, భారతదేశ పరువంతా పోతుందని